రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన సెంటు భూమిపై శవం పుచ్చడానికి సరిపోదన్న వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు చోట్ల నిరసనలు. ఎంపీ అవినాష్ రెడ్డికి ఆరోగ్యం సరిగ్గా లేదని పలు ఛానళ్లలో వచ్చిన వార్తలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది మాదిగలకు చట్టసభల్లో సమన్యాయంకై మాదిగల రాజకీయ చైతన్యయాత్ర ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు వెల్లడి. 23వ వార్డు శ్రీరామ్ నగర్ లో పుచ్చనపల్లి సుందరయ్య 38వ వార్డు దంతి కార్యక్రమం వార్డు కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం వార్డు కార్యదర్శి బాపురావు అధ్యక్షతన జరిగింది. ముందుగా సుందరయ్య చిత్రపటానికి రిటైర్డ్ ఆఫీసర్స్ కేవీపీఎస్ నగర నాయకులు నల్లన్న మధ్యలేటి పూలమాల వేసి నివాళులర్పించారు. కేవీపీఎస్ నగర గౌరవ అధ్యక్షులు ఆర్ నరసింహులు, కేవీపీఎస్ జిల్లా నాయకులు రోషయ్య కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు ఉద్దేశించి మాట్లాడుతూ పుచ్చనపల్లి సుందరయ్య చిన్నతనం నుండి దళిత బలహీన వర్గాల కొరకు నిరంతరం పోరాటం చేశారని, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, సహపంతి భోజనాలు ఏర్పాటు చేయించారని, దళితులు బలహీన వర్గాలను త్రాగునీటి బావులలో నీళ్లు తీసుకునే విధంగా చేయటం కోసం అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని వారు తెలిపారు. అందులో భాగంగానే అన్ని వార్డులలో కూడా సుందరయ్య వర్ధంతి సభను నిర్వహించడం జరుగుతుంది. సుందరయ్య ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఉన్న అతన్ని మనం ఎందుకు కేవీపీఎస్గా చేస్తున్నాం అన్నది మనమందరం కూడా తెలుసుకోవాలా. సుందరయ్య కమ్యూనిస్ట్ పార్టీ లీడరే కాదు, ఆయన చిన్న వయసు నుంచే మన అనగారిన ప్రజలు అంటే దళితులు, బీసీలు, బలహీన వర్గాల వాళ్ళని ఆ రోజుల్లో 1930 ఆ ప్రాంతంలో అసలు అంటరాంతరం బాగా సుఖంగా ఉన్నటువంటి కాలం అది. అట్లాంటి కాలంలో సుందరయ్య చిన్న వయసులోనే మామూలు అంటే ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎవరికైనా ఇట్లాంటి దళితులు కానీ బీసీలు ఇట్లాంటి వాళ్లకు ఏదో అందరికీ పంపించేవాళ్ళు. జనాభా ప్రాతిపదికన మాదిగలకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలు కల్పించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు నగరంలో డిమాండ్ చేశారు. జనాభా ఎంతో ఎక్కువగా ఉన్న మాదిగలకు ఎమ్మెల్యే రాజకీయ పదవులు అన్యాయం జరుగుతుందని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా స్పందించి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలు ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాదిగల సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. మాదిగలకు రాజకీయంగా ప్రాధాన్యత కోసం చైతన్యయాత్ర సదస్సును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని వెంకటేశ్వరరావు తెలిపారు. మాదిగలు తక్కువ, మాలలు ఎక్కువ అనే ఒక విష ప్రచారం ఈ రాష్ట్రంలో గత 5-6 ఏళ్లుగా జరుగుతూ ఉంది. ఇది సరైంది కాదు. ఆంధ్రప్రదేశ్లో మాదిగలే ఎక్కువ అనే విషయాన్ని గణాంకాలతో చెప్పగలిగే లెక్కలు మా దగ్గర ఉన్నాయని, ఇది ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని, ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మంది మాదిగలకు రాజకీయ రంగాలలో సామాజిక న్యాయం జరగాలంటే, సమన్యాయం జరగాలంటే మళ్ళీ మేము పోరాటం చేసి చట్టసభల్లోకి మా వాళ్ళని మాకు సముచిత స్థానం కల్పించేలాగా అన్ని రాజకీయ పార్టీలు గుర్తించేలాగా ఉండాలని ఈ నెల మే నెల 12న అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి మాదిగల రాజకీయ చైతన్య యాత్రని ప్రారంభించాం. మా ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది మాదిగలు చట్టసభల్లో సమన్యాయం కోసం, మా వాటా మా కోసం మేము ఈ చైతన్య యాత్ర ప్రారంభించడం అనేది జరిగింది. అంటే ఇప్పటికి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి గడుస్తున్నా, ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు రాజకీయ రంగాలలో మాదిగలకు సముచిత స్థానం కల్పించబడలేదు. ఉప కులాలు అసలు చట్టసభల్లోకే వెళ్ళలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 42 పార్లమెంటు అసెంబ్లీ స్థానాలు ఉంటే 42 స్థానాల్లో మాకు కనీసం 18 స్థానాలు కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ విధంగా 75 సంవత్సరాల్లో ప్రతిసారి జరిగినటువంటి ఎన్నికల్లో మేము ఎంతమందిని కోల్పోయామో ఆలోచిస్తే 75 సంవత్సరాల తర్వాత కూడా సమన్యాయం కోసం చట్టసభల్లోకి వెళ్ళటం కోసం ఈ రోజున మేము మాదిగల రాజకీయ చైతన్య యాత్ర ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నగరానికి చెందిన డి పార్వతయ్య ఎన్టీఆర్ శతకం పద్య రచన పుస్తకం రచించారు. ఎన్టీఆర్ పై మొదటి పద్య రచన పుస్తకాన్ని పెద్ద సంఖ్యలో ముద్రించాలని రచయితలకు రంగస్థల కళాకారుల సంఘం నేతలు ఆర్థిక సహాయం అందించారు.
రాజమండ్రిలో జరిగే మహానాడులో ఈ పుస్తకాన్ని ప్రదర్శనగా ఉంచి ప్రజలకు చేరువ చేయాలని కళాకారులు కోరారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 100 సంవత్సరాలు ఆయన జన్మించి ఆయన సందర్భంగా మన డి పార్వతయ్య కవి ఆయన మంచిగా ఆయన జన్మించినప్పటి నుండి ఏమేమి ఏ విధంగా ఎదిగాడు ఎంత కష్టపడ్డాడు అంటే జన్మత ఎవరైనా కష్టపడితేనే ఒక పేరు తెచ్చుకునేది మహానుభావులు గతంలో కూడా. కాబట్టి రామారావు కూడా రైతు కుటుంబంలో పుట్టి పాల వ్యాపారం చేస్తూ ఉద్యోగంని కూడా వదులుకొని రంగస్థలానికి వెళ్ళి అదేవిధంగా కళాకారుడిగా సినిమా రంగానికి వెళ్ళి మధ్యతరగతి వాళ్ళకు కూడా అన్ని రాజకీయాలు నేర్పించి ఈ ప్రపంచానికి ఈ జనాలకి ఏమి కావాలో నీతి బోధ చేసినటువంటి నాయకుడు మా నందమూరి తారక రామారావు గారికి. అందుకనే మేము కళాకారులందరం కూడా ఆయన అభిమానంతో ఈరోజు ఆయన కోసం ఈ పుస్తకము రచించడానికి చేశాము. ఈ రచన పుస్తక రూపంలో త్వరలోనే పద్య రూపకంలో పద్యాలని అందరికి వినిపించేటట్లు సీడీ కూడా తయారు చేయడానికి ముందుకెళ్తూ ఈ పుస్తకాలను విరివిగా అమ్మడం కోసము తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి రామారావు అభిమానులైతేనేమి పట్టణంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోయి ఆ కవికి పేరు వచ్చే విధంగా రామారావు రావు పుస్తకము విలువ తెలిసే విధంగా నందమూరి తారక రామారావు విధంగా అంటే అందరూ కవిత రాసింటారు కానీ పద్యాలు ఎవరు రాయాలి ఇప్పటి వరకు. కాబట్టి పార్వతయ్య గారు పద్య రూపకంలో రాసినారు కాబట్టి దీన్ని మేమందరం ముందుకు తీసుకెళ్ళి ఇంకా పేరు రావడం కోసము కళాకారులు ఓహో ఇంత అభిమానులు ఇక్కడ ఉన్నారని తెలియడం కోసము ఈరోజు ఈ కష్టపడుతున్నాము. మళ్ళీ త్వరలోనే పుస్తకము విడుదల చేస్తాము ఆ పద్య పుస్తకము అందరం కూడా కలిసికట్టుగా కళాకారులం ఉంటామని తెలియజేస్తాం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిపై కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ డాక్టర్ హితేష్ రెడ్డి స్పందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె కార్డియో సమస్యతో బాధపడుతున్నారని ఆంజియోగ్రామ్ చేయాల్సిన పరిస్థితి ఉందని బీపీ చాలా తక్కువ ఉందని డాక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఐసీలో చికిత్స పొందుతున్నారని అన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కర్నూలు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని దగ్గర ఉండి ఎంపీ చూసుకుంటున్నారని ఎస్వీ తెలిపారు. అక్కడ పడిపోవడం జరిగింది. దానికోసం అక్కడ లోకల్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత అక్కడ బీపీ చాలా తక్కువగా ఉన్నది. దానికోసం ప్రథమ చికిత్స అందించిన తర్వాత ఈసీజీలో మార్పు ఉన్న టైంలో ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. కార్డియాలజీ కేర్ కోసము ఇక్కడ ఈసీజీలో మనం చేసినప్పుడు ఈసీజీలో మార్పులు అప్పటికి ఇప్పటికీ కొద్దిగా పెరిగాయి. ఈసీజీలో మార్పులు ఉండడం వల్ల ఫర్దర్ పరీక్షలు కూడా చేశాము. ఎక్కువ అవన్నీ కూడా రొటీన్గా చేశాము. కార్డియక్ ఎంజైమ్స్ రిపోర్ట్ కూడా కొంత నార్మల్ లెవెల్ కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. కార్డియక్ ఎంజైమ్స్ అనేవి మనం అంటే సీరియల్గా చూసుకుంటూ పోవాలి. అంటే నెక్స్ట్ ఫస్ట్ 6 అవర్స్ తర్వాత ఏ వాల్యూ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 12 అవర్స్లో ఏ వాల్యూ ఉంటుంది. దీన్ని బట్టి పేషెంట్ పరిస్థితిని బట్టి ఆంజియోగ్రామ్ కూడా అవసరం పడవచ్చు. ఇప్పుడైతే బీపీ చాలా లో ఉన్న కారణంగా ఐనోట్రోప్స్ బీపీ పెరిగేందుకోసం మనం ఇమీడియట్గా ఏమి చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాము. బీపీ తక్కువ ఉందంటే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు కదండి. అవినాష్ రెడ్డి గారు అయితే వాళ్ళ అమ్మగారి కోసం ఇక్కడ ఉన్నారు. కొన్ని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అవినాష్ రెడ్డి గారి ఆరోగ్యం బాగాలేదని. అదంతా అబద్ధం. అవినాష్ రెడ్డి గారికి ఎటువంటి అనారోగ్యం లేదు, ఆయన బాగున్నాడు. వాళ్ళ తల్లి గారికి బాగలేదు అనేటువంటి ఆందోళన ఉన్నారు తప్ప ఆయనకి ఎటువంటి అనారోగ్యం లేదు. ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు, అందరితో ఫోన్లలో మాట్లాడుతున్నాడు. ఏం ఆయన నిశ్చింతగా ఉన్నాడు. ఏమంటే ఆయన తల్లి గురించి ఆయన కొద్దిగా ఆరోగ్యం బాగలేనందుకు ఆయన ఆందోళన ఉన్నారు తప్ప ఆయన ఆరోగ్యానికి మాత్రం ఎటువంటి ధోకా లేదు. ఇందాకేదో ఒక ఛానల్లోనో దేంట్లోనో అవినాష్ రెడ్డి గారి ఆరోగ్యం బాగలేదు రావడం మాత్రం అది అవాస్తవం. ఆయన బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళ అమ్మగారు కూడా తొందరగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పడం జరుగుతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు నిర్దిష్ట కాల పరిమితిలో వాలంటరీ సుమలత తమ వంతు సహాయ సహకారాలు కార్మిక శాఖకు అందించడం జరిగిందని కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నేడు నగరంలోని జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో రోజా 124వ సచివాలయ వాలంటీర్ మీసాల సుమలతకు ఆమె సేవలు గుర్తిస్తూ మెమెంటోను బహుకరించి శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులకు గుర్తింపు కార్డులు ఈశ్రామ్ కార్డులు ఇప్పించడంలో అవగాహన కార్యక్రమాలపై వాలంటీర్ మీసాల సుమలత ఎంతో శ్రద్ద కనబర్చారని ఈ కార్యక్రమాలను చేపట్టే కార్మికుల పట్ల ఆమెకు మంచి పేరుతో పాటు కార్మిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగిందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సేవాభావంతో వాలంటీర్ సుమలత ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని వారు తెలిపారు. మీసాల సుమలత గారికి కార్మిక శాఖ తరఫున మేము
సన్మానం చేస్తున్నాం. ఈమె తన డ్యూటీలో అకుంఠితంగా ఈశ్రమ్ కార్డ్స్ కానీ వివసి కార్డ్స్ కానీ లేక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని రకాల పథకాలని కూడా చక్కగా ప్రజల వద్దకు తీసుకెళ్ళి అన్నింటినీ సమగ్రంగా ఇంప్లిమెంట్ అమలు చేసేటట్టుగా అకుంఠ దీక్షతో తన విధులు నిర్వర్తిస్తున్నందుకు కార్మిక శాఖ తరఫున మా కృతజ్ఞతలు. సిమ్ కార్డులు వీటన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయడంలో అటువంటి కోర్ సచివాలయం చెందిన మీ సరస్మత కాదు చాలా కష్టపడి రిజిస్ట్రేషన్స్ చేసి అన్ని అందరి వర్కర్లకి వాళ్ళకి రావాల్సిన సదుపాయాల్ని అందించినందుకు కృతజ్ఞతగా కార్మిక దీవెన శాఖ తరఫున కార్మిక శాఖ కర్నూలు వారి తరఫున మేము ఈ సన్మానాన్ని సత్కారాన్ని చేస్తున్నాము. జిల్లా పరిషత్లోని ఒక భవనంలో మంచినీళ్ల పైప్ లైన్ పగిలి వృధాగా నీరు పోతున్నా పట్టించుకునే నాదుడు లేడు. ఈ పైప్ లైన్ పగిలి 3 రోజులు కావస్తున్నా ఏ ఒక్క అధికారి ఇటువైపు వచ్చిన పాపన పోలేదు. పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోవడంతో అక్కడ ప్రాంతమంతా బురదమయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చిన సెంటు భూమి శవం కూర్చడానికి సరిపోతుందంటూ చంద్రబాబు నాయుడు చేసిన అప్రజాస్వామిక అహంకారపూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం చంద్రబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్లను శ్మశానాలు అంటూ టీడీపీ నాయకులు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన అసత్య ప్రచారాన్ని మానుకోవాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మద్దయ్య డిమాండ్ చేశారు. మనిషిని పాతి పెట్టడానికి సరిపోవు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు తన హాయంలో నిర్మించిన టెట్కో ఇల్లు బాత్రూంలకు వినియోగించడానికి కూడా పనికిరావని వారన్నారు. వీటిని మధ్యనే వదిలేస్తే అన్ని విధాల వాటికి అభివృద్ది చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కు దక్కిందన్నారు. పేదల కోసం చేపట్టిన ప్రతి అభివృద్ది కార్యక్రమాన్ని అడ్డుకున్న నీచ చరిత్ర చంద్రబాబుదే అని వారు అన్నారు. రాజధాని భూములలో నీవు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అందులో పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చిన ఘనత జగన్ది అని తెలిపారు. చంద్రబాబు హయాంలో పేదలకు ఎన్టీఆర్ ఇళ్లను 215 చదరపు అడుగులు మాత్రమే ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు 435 అడుగులు పేదలకు ఇవ్వడాన్ని తప్పుపట్టడం ఏంటని వారు ప్రశ్నించారు. జగనన్న పేదల గృహ నిర్మాణం కోసం 2022-2023లో 10,000 కోట్లు వెచ్చించారని, కేవలం ఈ ఏడాదిలోనే 15,810 కోట్లు వెచ్చించారని అన్నారు. పేదలకు వ్యక్తిగత గృహాలు ఇవ్వకుండా టిట్కో పేరుతో ఇంటిపై ఇల్లు నిర్మించి ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లే విధానాన్ని చంద్రబాబు మానుకోవాలని వారు అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తా ఉన్నాం. 15 సంవత్సరాలు మీరు అధికారాన్ని చెలాయించారు. ఈరోజు పేదల ఇళ్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు టిడ్కో ఇల్లు కట్టారు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు కట్టిన ఇల్లు బాత్రూమ్ కూడా పనికిరాని పరిస్థితుల్లో ఉంది. కబద్దార్ మనవి చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా నుంచి రాయలసీమకు ఇంతవరకు మీరు చేసిన ద్రోహం చాలు. ఇక మీదట మిమ్మల్ని క్షమించే ప్రసక్తి లేదు. మరి పేదలు కోర్టుకెళితే కోర్టు తీర్పిచ్చింది ఆ ప్రాంతంలో ఉన్న వారికి స్థలాలు ఇవ్వండి అని, దాన్ని శాసనంగా భావించి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం కేటాయిస్తే ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము శ్మశానంలో ఒక్కరికి పెట్టనీకి రాదు ఇదని. చంద్రబాబు నాయుడు నీలాంటి సెంటులో 10 మందిని పూడుస్తాం, అది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక సెంటు స్థలం అంటే ఆశామాసి కాదు. పేదలకి అక్కడ స్థలం కొనలేని పరిస్థితుల్లో ఒక సెంటు స్థలం వాళ్ళకి ఇస్తుంటే మీరు దాన్ని కూడా హేళన చేయడం, శ్మశానం కన్నా చిన్నది అనడం, అది ఎంతవరకు మీకు సబబం? అంటే పేదవాళ్ళు శ్మశానం కన్నా ఇది ఉన్నారా, చనిపోయేటట్లా ఉన్నారా? ఆ సెంటు స్థలం వాళ్ళకి ఎంత ప్రాణం కన్నా ఎక్కువ ఉంటుంది. అలాంటిది మీరు శవం దీయనిక కూడా ఉండదు అని ఎట్లా మాట్లాడుతున్నారయ్యా? మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేసినారు? అదే అమరావతిలో ఉన్నారు. మళ్ళీ పేదలకు ఎక్కడి నుంచి మీరు స్థలం ఇచ్చినారు? చెప్పినారు కదా కిట్కో ఇల్లు ఇచ్చినారు అని. మళ్ళీ అదే అమరావతిలో పేదలకు ఒక సెంటు స్థలం ఇవ్వలేకపోయినారే. కిట్కో అని మిద్ద కట్టినారు అని పక్కన ఒక సెంటు స్థలం ఇవ్వనిక రాలేకపోయిందా మీకు? ఈరోజు ప్రజల్ని బీద వాళ్ళని హేళన చేసి ఎలా మాట్లాడుతున్నారో అది మీకే తెలాలా?
మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఫలానా ముఖ్యమంత్రి చేస్తుంటే దాన్ని అభినందించకుండా దాన్ని విమర్శించడం ఎంతవరకు తగమో మీకే తెలుసాలా. అది మీ విజ్ఞానంతో వదిలేస్తున్నా చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రజల జోలికి వస్తే గాను ఇంకొకసారి శ్మశానం అంటున్నావు అంటే ప్రజలు శ్మశానం చేసుకుని ఇక ఉంటారా, అక్కడ ఇల్లు కట్టుకుని ఇక ఉంటారా? శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవ స్వామి వారోత్సవం నూతనపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కళ్యాణోత్సవం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన సెంటు భూమిపై శవం పుచ్చడానికి సరిపోదన్న వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబుకు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు. ఎంపీ అవినాష్ రెడ్డికి ఆరోగ్యం సరిగ్గా లేదని పలు ఛానళ్లలో వచ్చిన వార్తలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది మాదిగలకు చట్టసభల్లో సమన్యాయంకై మాదిగల రాజకీయ చైతన్యయాత్ర, ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు పేరు పోగు వెంకటేశ్వరరావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.